లోక కళ్యాణార్థం ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రముఖ వ్యాపారవేత్త ఎంబీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ముచ్చాల వెంకటేశ్వరరావు సూర్యకుమారి దంపతుల చేతుల మీదుగా అనకాపల్లి స్థానిక నరసింగరావుపేట ఎంబీఆర్ స్వగృహంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమం ఘనంగా నిర్వహించారు. ముచ్చాల వెంకటేశ్వరరావు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి 108 రోజులు దీక్ష పూనుకొని అందులో భాగంగా వేద పండితులు శ్రీనివాసరావు మల్లెబాబు తదితరుల ఆధ్వర్యంలో ఈ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. వంకాయలు శ్రీనివాసరావు మాట్లాడుతూ డిసెంబర్ 17వ తేదీన లోక కళ్యాణార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ పద్మావతి కళ్యాణం మరియు చతుర్వేద పారాయణాలు శాస్త్ర కమల అర్చన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని ముచ్చాల వెంకటేశ్వరరావు సూర్యకుమారి దంపతులు కోరారు. నమో నమః. శ్రీ ముచ్చాల ఇండస్ట్రీస్ మరియు ముచ్చాల సంస్థల యొక్క చైర్మన్ అయినటువంటి ముచ్చాల వెంకటేశ్వరరావు గారి యొక్క గృహం వద్ద 17/9/2022 శ్రీ గోవింద మాల వేసుకొని స్వామివారి నిత్య పూజా కార్యక్రమాలు జరిపించబడుతున్నాయి. ప్రతి దినము కూడా భక్తి శ్రద్ధలతో ఆ కార్యక్రమాన్ని 108 రోజులు జరపబడుతున్నాయి. ఆ సందర్భంగా జరిగే కార్యక్రమాల్లోనే ప్రథమంగా ఆజీవ గణపతి భవము జరపబడింది. ఇవాళ గణపతి భవము, తర్వాత శనివారం సత్యనారాయణ వ్రతము, 23వ తారీఖున మహాచండీ హోమం జరపబడుతుంది. 17/12/2022 శనివారం అంటే శనివారం నాడు అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి లోక కళ్యాణార్థము కూడా కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని వేద పండితులచే అంటే చతుర్వేద పారాయణాలు, స్వామివారి కళ్యాణము సహస్ర కమలాలతో కూడా స్వామివారి పూజాకం జరగబడుతుంది. ఈ కార్యక్రమాన్ని సర్వే జనాసు అంటే సర్వజనులు కూడా సుఖంగా ఉండడానికి, వారి సమస్యలు అభివృద్ధి చెందడానికి, అలాగే వారి దగ్గర పనిచేసే వారందరూ కూడా సుఖశాంతి ఉండడానికి కూడా స్వామివారు తలపెట్టి ఈ కార్యక్రమంలో అంటే సేవా కార్యక్రమం ఇది ఒక భాగంగా జరగబడుతున్నది. కావున ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ కూడా యథావిధిగా సహకరిస్తున్నారు. అలాగే స్వామివారి మధ్యనే ఏ కార్యక్రమాన్ని చూసినా కూడా స్వలాభాపేక్ష లేదు. అతను ఏదో కష్టపడ్డారు, స్వామివారు అతనికి ఇచ్చారు, ఏది కూడా ఆశించి చేయట్లేదు అంటే భక్తుల నుంచి సేవ ఆశించి చేయట్లేదు. ఈ మధ్యన స్వామివారు భక్తులకి తీర్థయాత్ర కూడా ప్రారంభించారు. అన్నవరము, సింహాచలము, కనకశంకుడి యొక్క తీర్థయాత్ర స్వామివారు సొంతంగా బస్సు పెడుతున్నారు. వెళ్ళే భక్తులకి ప్రసాదం అంటే భోజనము వారే పెడతారు. ప్రసాదాన్ని కూడా అంతా కూడా వారు ఏర్పాటు చేసుకొని క్షేమంగా తీసుకువెళ్ళి మరలా ఇక్కడికి అప్పచెపాత్ర వారే పడుతున్నారు. స్వామివారు అనే సేవాకరణ చేయాలని కోరుకుంటూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ స్వామివారికి, స్వామివారి కుటుంబానికి, భక్తజనులు కూడా ఆయువు ఆరోగ్యములు ఐశ్వర్యం కలగాలని కోరుకుంటున్నాం. గోవిందా.